वेलकम टू रीनास चैनल वीडियो लो दम बिर्यानी मसाला तो एला प्रिपेर चेयचु अने वीडियो मीत शेर चेस्तानु बिगनर्स ईजी गा मसाला बा उंडेला प्रिपेर चेसुकोवच्चु दानिकि नेनु इला चिकेन तीसुकुन्नानु मूडु ग्लासुल राइस की नेनु 30 किलो चिकेन तीसुकुन्नानु मन चिकेन कावालंटे एक्कुव तक्कुव कूडा चेसुकोवच्चु दींट्लोके पुदीना कोत्तिमीरि पच्चिमिर्चि कारानिकि तगिनट्टु रेंडु मीडियम सैज उल्लिपायलु ఇలా కట్ చేసి వేసాను ఇవన్నీ మిక్సీ పట్టడానికి దీనిలో 2 లేదా 3 ఉల్లిపాయలు వేసుకోవచ్చు మనం చికెన్ రైస్ క్వాంటిటీని పెంచుకోవడం బట్టి ఉంటుంది పసుపు salt ఇది మసాలా ముక్కలకి పట్టించడానికి salt సరిపడంత దీనిలో వేసేస్తున్నాను pepper powder ఇది ఇంట్లో పట్టించుకొని पेपर पौडर मनम मिक्सी पट्टुकुंटे सरिपोद्दी धनिया पौडर कारम सरिपडंत इदि नेनु इंट्लो पट्टी पेट्टुकुनेदी दाल्चिन चेक्क लवं रेंडु कलिपि लवंगं कलिपि मिक्सी चेसि पेडतानु इलागे इदि कोंचेम वेसानु दींट्लोके अल्लं वेल्लुल्लि पेस्ट नेनु ఇది కూడా మీరు లాస్ట్ వీడియోస్లో చూడొచ్చు నేను రెడీగా ఉంచుకుంటానని లేదనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా దీనిలో వేసేసి పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఒక మీడియం సైజ్ కప్పుకి టీ కప్పుకి ఇలా పెరుగు కూడా యాడ్ చేసి దీంట్లోనే దీనిలో నేను ఇది బరకగా దంచిన ధనియాలు వేసాను ధనియాల్ని ఇలా మన మిక్సీలో ఇలా బరకగా పౌడర్ చేసి పెట్టుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ధనియా పౌడర్ వేసినా గానీ దేని ఫ్లేవర్ దాందే కాబట్టి ఇది కూడా దీనిలో యాడ్ చేశాను ఒక చిన్న స్పూన్ కి సోంఫ్ ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి బరకగా ఇవన్నీ మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రిజ్ లో కావాల్సినప్పుడల్లా మనం యూస్ చేసుకోవచ్చు బిగినర్స్ కి చెప్తున్నాను ఇన్ని మసాలాలు ఎలా రెడీ చేసుకోవడం లేట్ అవుద్ది ఇదంతా తన్నొప్పి అనుకునే వారికి ఈ సోంఫ్ పౌడర్ గాని ధనియా పౌడర్ గాని ఇవన్నీ మనం చేసి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు దీంట్లోనే జీలకర్ర పౌడర్ కసూరి మేతి కొంచెం వేసాను కేవడా వాటర్ 2 చుక్కలు వేసాను ఎక్కువ అయితే ఫ్లేవర్ బాగోదు ఘాటుగా అనిపిస్తుంది ఇవన్నీ దీంట్లో వేసి ఇలా ఫైన్ గా పేస్ట్ చేసిన దాని కూడా దీంట్లో వేసి మసాలాస్ కలిపి పెట్టేయాలి ఇది మనం ముందు రోజు రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి అసలు పని అనిపించదు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఇది నేను రేపు ప్రిపేర్ చేయడానికి ఈ రోజు రెడీ చేసి పెట్టేసాను లేదంటే మాకు టైం లేదు అనుకున్న వారు ఒక 1 అవర్ ముందైనా కలిపి ఇలా మసాలాలు పెట్టుకొని ఫ్రిజ్ లో మామూలు ఫ్రిజ్ లో పెడితే డీప్ ఫ్రిజ్ లో కాకుండా పెట్టేసుకుంటే సరిపోద్ది ఇది స్టార్ ఇవి దీంట్లో వేసిచ్చు నేను మామూలుగా జాజికాయ జాపత్రి వేవి వాడను నేను ఆ ఫ్లేవర్స్ మాకు నచ్చవు అందుకని అవి కూడా చిన్న చిన్న ముక్కలు దీంట్లో యాడ్ చేశాను చాలా తక్కువగా మసాలా వేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఘాటు ఫ్లేవర్ గా ఉంటాయి అందుకని నేను వాడను ఇలా మసాలాస్ పక్కన పెట్టేసాను రాసేసి ఫ్రిజ్ లో పెట్టేయచ్చు ఇందులోకి నేను మసాలా తీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది దాల్చిన చెక్క మనం ఎప్పుడు తీసుకున్నా గానీ దీని ఫస్ట్ లేయర్ తో ఉండే తీసుకోవాలి ఇది బెరడు చెట్టు బెరడు ఉంటది అలా ఉంటదన్నమాట ఇలా గరుగ గరుగ ఇది ఫస్ట్ లేయర్ దీంతో మనం తీసుకుంటే మనం ఇప్పుడు వెయిట్ లాస్ కి కూడా మనం దాంత దాల్చిన చెక్కతో టీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది మంచిది సెకండ్ లేయర్ కన్నా గాని దీంట్లోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలైచి లవంగం ఇది ఒక వైపుదొచ్చి రైస్ లో వేయడానికి ఒక వైపుదొచ్చి చికెన్ రోస్ట్ చేసేటప్పుడు వేయడానికి ఇలా ఆనియన్ కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టాను ఇప్పుడు చికెన్ రోస్ట్ చేయడానికి ఇలా నెయ్యి ఆయిల్ రెండు కలిపి తీసుకున్నాను నేను అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి ఎలా చేయొచ్చు మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళు చూడొచ్చు అవి వేగిన తర్వాత మసాలాస్ అన్ని ఇందులోనే చికెన్ వేసేసి వేరే పనులు చేసుకోవాలనుకున్న వాళ్ళు సిమ్ లో పెట్టి వదిలేస్తే మూత పక్కకు పెట్టి అదే మగ్గుతూ ఉంటుంది లేదు అక్కడే ఉండి చేయొచ్చు అనుకునే వాళ్ళు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి కింద అంటుకోకుండా దీనిలోనే కొంచెం బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసాను టేస్ట్ బాగుంటుంది ఇది బ్రౌన్ ఆనియన్ వేయించిన తర్వాత మిగిలిన నూనెనే నేను ఇది అంత రైస్ అంత ప్రిపేర్ చేయడానికి దమ్ బిర్యానీకి వాడాను టేస్ట్ కూడా బాగుంటుంది దాంతో ప్రిపేర్ చేసుకుంటే ఇటు పక్కన ఒక గిన్నెలోకి 3 గ్లాసుల 3.5 కేజీల రైస్ తీసుకున్నాను దానికి 15 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను
దీనిలోనే ఆ మిగతా మసాలాలు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి దానిలో వేసేసి సిమ్లో పెట్టి ఉంచేసాను. ఇది మగ్గే లోపల ఆ నీళ్లు మరుగుతాయి, మనకి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. లేదంటే మరీ సిమ్లో కాకపోయినా కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువలో పెట్టుకున్నా కానీ పక్క నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఇది ముందు రోజు మనం ఆనియన్ ఇలా మసాలాస్ దీనికి రాసి పెట్టుకుంటే చాలా పని తగ్గిపోద్ది మనకి. అందుకని ముందు రోజు ఇలా రెడీ చేసి పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో. నేను ఆనియన్ కూడా ముందు రోజు రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవు, వేయించినవే కాబట్టి. ఇది నేను దీని తర్వాత ఇంకా టర్కీ స్టైల్లో కబాబ్ ప్రిపేర్ చేయడానికి పెట్టాను. ఇందులోనే కొంచెం కస్తూరి మేతి మళ్ళీ పైన వేసి ఇలానే మగ్గనిచ్చే వరకు ముక్క ఇలానే ఉంచి చూసుకుంటూ కలుపుకుంటూ కింద అడుగంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మగ్గే వరకు ఇలా కొంచెం ఈ సైజులో ఉండేవి కట్ చేపించుకుంటే బిర్యానీ కంటే మనకి షాప్లోనే కట్ చేసి ఇస్తారు చికెన్ షాప్లో. ఇలా ఉంటేనే బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుంది. ఇంత పెద్ద పెద్దవి తినలేము మేము అనుకున్న వాళ్ళు చిన్న చిన్నవన్నీ యాడ్ చేసుకోవచ్చు, తొందరగా ఉడికిపోతాయి కూడా. ఇవి ఇలానే బిర్యానీలోకి తీస్తూ ఉంటే బాగుంటుంది బయట మనం తెచ్చుకున్నట్టుగా. ఈ మసాలా అంతా చాలా బాగుంటుంది. ఇంకా వేరే కలుపుకోవడానికి ఇంకేం సైడ్ డిష్ రెడీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ గ్రేవీతోనే మనకి 3 గ్లాసులు అంటే 3 పావు కేజీల రైస్కి నేను ప్రిపేర్ చేసేది. ఇందులోనే బ్రౌన్ ఆనియన్ కూడా వేసాను. దీంట్లో ఫిల్టర్ చేసి బాస్మతి రైస్ 1 గంట ముందు నానబెట్టినవి దీంట్లో వేసేసాను. నీళ్లు మరిగిన తర్వాత ఇలానే చూసుకుంటూ రైస్ ఇంకా దీంట్లో తీసి ఒక్కొక్కటిగా లేయర్ వేసేసాను. చికెన్ ఉడికిపోయిన తర్వాత ఒక లేయర్ వేసిన తర్వాత 1 నిమిషం అలా హై ఫ్లేమ్లో పెట్టి రైస్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మసాలా చాలా కావాల్సినంత ఉంటుంది. మామూలుగా ఎప్పుడైనా వండేప్పుడు మనకి మసాలా అసలు ఉండదు. అలాంటిది కాకుండా ఇలా మనం కలుపుకుంటూ ఇలా మసాలా రెడీ చేసుకుంటే మీరు థిక్గా ప్రతి ముద్దకి చక్కగా మసాలా ఉంటుంది మనం తినేప్పుడు. ఇలా కుక్ అయ్యే వరకు ఉంచి దీనిలో వేసేసాను రైస్ కొంచెం కొంచెంగా. ఒక్కొక్కసారి తీసేప్పుడు 1 నిమిషం పాటు ఇలా ఫుల్గా పెట్టేసుకుంటే మనకి రైస్ పైకి వచ్చే కొద్దీ రైస్ ఎక్కువ ఉడికితే తొందరగా అయిపోద్ది. అడుగున రైస్ కొంచెం తక్కువ ఉడికితే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలానే యాడ్ చేశాను. దీనిలోనే పైన కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదు. పుదీనా, బ్రౌన్ ఆనియన్, లెమన్ జ్యూస్, కేవ్డా వాటర్, జీరా పౌడర్ ఇవన్నీ నేను యాడ్ చేశాను. ఇలా 2 లేయర్స్కే నేను యాడ్ చేశాను. మరి ఒక్కొక్కటి అనుకోకుండా ఇందులోనే కొంచెం సైడ్లో ఈ నీళ్ళే తీసి సైడ్ కొంచెం ఇలా వేసాను. 1.5 స్పూన్ వేసుకుంటే చాలు. దీంతో వేసాను నేను 1.5 గరిట. కింద ఏమన్నా పెట్టినప్పుడు మనం ఇలా పెట్టినప్పుడు దానికి ఏమన్నా సైడ్లు అంటుకుని మళ్ళీ మసాలా మాడిపోకుండా ఉండడానికి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే రైస్ అంతా యాడ్ చేశాను. ఇది సిమ్లో పెట్టుంచాలి. ఇలా మనం ఇదంతా యాడ్ చేస్తున్నప్పుడు ఇది సిమ్లో పెట్టుంచాలి, లేదంటే కింద మసాలా మాడిపోద్ది. ఇలా అంతా సిమ్లో పెట్టి ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత దీన్ని 10 నిమిషాలు ఫ్లేమ్ పెట్టుంచితే సిమ్లో పెట్టుంచితే సరిపోద్ది. రైస్ మనకి దమ్లో రెడీ అయిపోద్ది. దీనిపైన ఇంకేం వెయిట్ ఏం పెట్టలేదు నేను, అవసరం లేదు. ఇంకా రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి దీనిపైనే కొంచెం ఇలా లెమన్ జ్యూస్ వేసి ఇలా పుదీనా కొంచెం, బ్రౌన్ ఆనియన్ కొంచెం, జీరా పౌడర్ కొంచెం, సోంఫ్ పౌడర్ కొంచెం ఇలా మనకు కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇది 10 మినిట్స్ ఉంచేస్తే సరిపోద్ది. ఇలానే రైస్ అంతా రెడీ చేశాను. ఇది నేను పిల్లలకి ఇఫ్తార్కి కరెక్ట్గా టైంకి ఇవ్వడానికి నా టార్గెట్ అన్నమాట. 1 అవర్లో మనకి రెడీ అవుద్ది. ఏదైనా కానీ ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. కొత్త కోళ్ళు కూడా ఈజీగా రెడీ చేయొచ్చు. ఇలా మసాలా అంతా కింద నుండి సైడ్ నుంచి తీసుకుంటూ రైస్తో ఇలా పెట్టుకోవాలి. చక్కగా మనకి ఏ సైడ్ డిష్ అవసరం లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు బావర్చి స్టైల్ బిర్యానీ, బ్యాంగన్ కట్ట, ఇంకా డ్రై ఫ్రూట్స్తో డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు మన ఇఫ్తార్ టైంలో, సమోసాలు చేయడం రాని వాళ్ళు తిప్పలు పడకుండా ఎలా దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనే వీడియోస్తో పాటు, నమాజ్ రాని వాళ్ళు 7 రోజులు ఎలా నేర్చుకోవచ్చు, ఇంకా రీనాస్ ఇస్లామిక్ ఛానల్లో టాపిక్స్, ఇంకా అల్బక్రా సూరా మీనింగ్, యాసిన్ సూరా 8 రోజుల్లో చూడకుండా ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తూ ఆ ఛానల్ టైప్ చేస్తే వస్తుంది. థ్యాంక్ యూ.